హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమా ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన పాలకూర టమాటా పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, కంపల్సరీ ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకోకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. వ్యూవర్స్ ఎక్కువ పర్సెంట్ మా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కదాన్ని చూస్తున్నారు, కానీ మేము పెట్టే వీడియోస్ అన్నీ చాలా వరకు లైక్ చేయట్లేదండి కొందరు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మీ ఎంకరేజ్మెంట్ ద్వారా ఇంకా మేము కొత్త కొత్త అన్నీ ఐటమ్స్ పెట్టగలుగుతామండి. సో కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందైతే మనం పప్పు ఉడికించామండి స్టవ్ మీద పెట్టి. ఆ పప్పు ఉడికేలోపు ఈ విధంగా పాలకూరని కట్ చేసుకోవాలి. పప్పు ఉడికించేటప్పుడు మనం కుక్కర్లో కందిపప్పు వేసి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ పోసి పసుపు నూనె వేసి ఈ విధంగా ఉడికించి పెట్టేశామండి. ఓకే అండి, పప్పు ఉడికిపోయింది కదా. నెక్స్ట్ దీంట్లో మనం కట్ చేసి పెట్టిన పాలకూర, పచ్చిమిర్చి వేస్తున్నామండి. నెక్స్ట్ మనం భాగ్యమ్మ ఫుడ్స్ స్పెషల్గా ఎప్పుడు చేసేదానండి, టమాటాని ఈ విధంగా క్రష్ చేసి సాల్ట్ వేసి క్రష్ చేసి వేసామండి. నెక్స్ట్ దీంట్లో చింతపండు వేసాం, రుచికి సరిపడా కారం కూడా వేసుకున్నాము. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కాస్త చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇదంతా కలిపేసుకోవాలండి. తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసామండి. ఇప్పుడు కొంచెం ఎసర వేసుకోవాలి, మరి పలుచగా కాకుండా మామూలుగా కొంచెం ఎసర పోసామండి. ఓకే అండి, ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలండి. చూసారు కదా, అది ఉడికేలోపు మనం ఇంకొక దాంట్లో మనం నాన్ స్టిక్ గిన్నెలో ఆయిల్ పోసుకుందామండి తాలింపు కోసం. ఆయిల్ హీట్ అయిపోయింది, తాలింపు గింజలు వేస్తున్నామండి. నెక్స్ట్ తాలింపు గింజలు వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలిపేద్దాము. నెక్స్ట్ దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసామండి. తర్వాత కరివేపాకు, వీటిలో జీలకర్ర కూడా వేసాము. జీలకర్ర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పప్పులో, తాలింపులో వేస్తే. చూసారు కదా, మరీ ఎక్కువగా కాకుండా ఈ విధంగా వేగనివ్వాలి. ఓకే అండి, పప్పు ఉడికిపోయింది ఒక 3 విజిల్స్కే. చూసారు కదా, ఉడికింది. ఇప్పుడు దీన్ని మనం పప్పు గుత్తుతో వెనుపుకోవాలండి. ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి నేను ఇందులో సాల్ట్ వేయట్లేదు, జస్ట్ ఈ విధంగా వెనుపుతున్నానండి. తర్వాత చూసి వేసుకోవచ్చండి కావాలంటే. ఓకే అండి, పప్పు వెనిపేసాము. ఈ పప్పుని తాలింపులో పోస్తున్నామండి. అంతే అండి, ఎంతో రుచికరమైన వేడి వేడి పాలకూర టమాటా పప్పు రెడీ అయిపోయిందండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉందండి, కంపల్సరీ ట్రై చేయండి. తాలింపు వేసినప్పుడు మనం ఎండుమిర్చి ఉంటాయి కదండి, అవి విడిగా తీసి పెట్టేశాను నేను. ఇలా వీటి పైన వేసేసాను. ఎండుమిర్చి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఓకే అండి, అంతే అండి, ఎంతో రుచికరమైన పాలకూర టమాటా పప్పు రెడీ అయిపోయింది. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్.